భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 129వ జయంతి వేడుకలు మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ నివాసంలో జరిగాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఎప్పుడూ భారతదేశ ప్రజల్లో బ్రతికే ఉంటారని, ఆయన ఆలోచన విధానమే భారతదేశ ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని ఆయన చెప్పుకొచ్చారు. ఈరోజు మరి మా అందరికి దైవం లాంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 129వ జయంతి జరుపుకుంటున్నాం. మా భారత ప్రజలందరికీ కూడా ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బలుగు బలహీన వర్గాలకి ఈరోజు మన ట్రైబల్ ఏరియాలో మన ప్రజలందరికీ, మన ట్రైబల్ పేద ప్రజలందరికీ కూడా ఆయన జయంతి సందర్భంగా అది ఏదైతే ఈరోజు కరోనా వ్యాధితో ప్రపంచమంతా ఇబ్బంది పడుతుందో, ఇక్కడ గిరిజన ప్రాంత ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తినడానికి తిండి లేని పరిస్థితి, కాయకూరలు కానీ లేదా నిత్యావసర వస్తువులు కూడా అందించలేని పరిస్థితి. మరి ఆ స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈరోజు కాయకూరలు కానీ, అదేవిధంగా ఈ కరోనా మహమ్మారి మన గిరిజన ప్రాంతానికి మన అదృష్టశాత్ ఇంకా రాలేదు, తరిమి కొట్టాలి. దానికి కావాల్సినటువంటి నిబంధనలు ఇవన్నీ పాటిస్తున్నారు. మరి ఎక్కడ కూడా విశాఖపట్నంలో కూడా 20 కేసులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక కేసు కూడా రాకపోవడం నిజంగా చాలా అదృష్టమని చెప్పాలి. ఏవైతే నిబంధనలు ఉన్నాయో, ఏవైతే జాగ్రత్తలు మనం పాటించాలో, మాస్కులు పంపిణీ చేయడం కూడా జరిగింది. మాస్కులతో పాటు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా అవగాహన కల్పిస్తున్నారు అధికారులు, పోలీసు అధికారులు కానీ లేదా డాక్టర్లు కానీ, మిగతా ఇతర ఇతర డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అధికారులందరికీ కూడా మా తరఫున కానీ, పార్టీ తరఫున కానీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రజలందరికీ కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, డాక్టర్స్ కానీ వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసేలాగా ముందుకొచ్చి, చాలా మందికి నేను చూసాను పేపర్లో సుమారుగా 90 మంది డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, గత పారామెడికల్ స్టాఫ్ కానీ ఈరోజు వాళ్ళ సేవలు అందించడానికి ముందుకొచ్చిన సందర్భంగా వాళ్ళకి ఈరోజు కరోనా వచ్చిన అవకాశం, కరోనా రావడం కూడా జరిగింది. వాళ్ళ ప్రాణాలకు కూడా పక్కన పెట్టి మన కోసం ముందుకొచ్చేస్తున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సహకరించి ఇళ్లలోనే ఉండి మరి ఏదైతే ఇదొక మంచి అవకాశంగా భావించి కుటుంబ సభ్యులతో చక్కగా ఆనందంగా కలిసిమెలిసి ఉండే ఒక సందర్భంగా తీసుకుని ఉండాలి తప్పితే కానీ బయటకు వచ్చి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకురాకూడదని మా ప్రజలందరికీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలకు ఇక్కడ అరకు వెళ్ళి నియోజకవర్గం కానీ, పాడే నియోజకవర్గం కానీ ఏదైతే ఉందో, ఇక్కడ ఎక్కడ కూడా ఒక కరోనా కేసు కూడా రాకపోవడం అనేది నిజంగా మన అదృష్టం. ఈ అదృష్టాన్ని మనం ఏదైతే దీనిలా కొనసాగించాలి. ఈరోజు మరి ప్రధానమంత్రి గారు కూడా లాక్డౌన్ దీని మీద ప్రసంగించాల్సి ఉంది, ప్రసంగిస్తున్నారు. దాన్ని మొత్తంగా తెలిసిన తర్వాత